శ్రీ న్యూస్ మీ న్యూస్. కరోనా వైరస్ కట్టడికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ఆహారం కోసం అల్లాడుతూ రోడ్లపై తిరుగుతున్న మూగ జీవాలకు మీకు నేనున్నాను, మీరేమీ బాధపడకండి అంటూ ఆహారం అందిస్తున్నాడు ప్రకృతి ప్రేమికుడు హరితమిత్ర అవార్డు గ్రహీత దైద వెంకన్న. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్కు చెందిన దైద వెంకన్న లాక్డౌన్ విధించినప్పటి నుండి ఈ ప్రాంతంలో ఉన్న మూగ జీవాలకు అండగా ఉంటూ కూరగాయలను తినిపిస్తూ ఆహారాన్ని అందించి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ప్రజాహృదయం స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించి గత 6 సంవత్సరాలుగా పూర్తి స్థాయిలో ప్రకృతి కోసం తన జీవితాన్నే అంకితం చేస్తూ పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటి నీరు పోస్తూ మొక్కలను బ్రతికిస్తూనే మూగ జీవాల కోసం కూడా వాటికి నీరందిస్తూ వాటికి ఆహారాన్ని కూడా పెడుతున్నారని తెలిపారు. కరోనా కారణంగా తినడానికి ఏమీ దొరకని మూగ జీవాలకు మధ్యాహ్నం రాత్రి 2 పూటలా రోడ్ల వెంట ఉన్న అనాథ మూగ జీవాలకు కోతులకు ఆవులకు ఆహారాన్ని అందిస్తూ సేవ చేస్తున్నాడు. మరి ప్రపంచాన్ని గరగడాలిస్తున్న కరోనా వ్యాధి సందర్భంగా మరి ప్రతి ఒక్కరు ఎవరికో ఒకరి పేదలకు సాయం చేస్తుండ్రు. మరి ఈ మధ్య మేము చూసినట్లయితే రోడ్ల మీద చూసాం, మరి మూగ జీవాలు చాలా ఇబ్బందిగా గురవడం చూసి గత 5 రోజులుగా మరి వాటికి 2 పూటల మేము 2 క్వింటాల నుంచి 4 క్వింటాల వరకు కొంత దారుణ సేకరించి వాటికి పంపించేసి వాటిని ఆకలిస్తున్నాం. మీరేం భయపడకండి, మీకు నేను ఉన్నానని ప్రతిరోజు 2 పూటల వాటికి దాన పెట్టడం జరుగుతుంది.